వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు ఒక చిన్న సింపుల్ టిప్ అయితే ఒకటి ఉందండి. ఏంటంటే మిషన్ కుట్టేటప్పుడు కుట్లు అనేవి దగ్గర దగ్గరగా వస్తుంటాయి. ఆ కుట్టు అనేది మన గుంజంగానే పటపటాన్ని తెగిపోతుంటుంది అనమాట. ముడతలు ముడతలు కుట్టు వస్తుంది అనమాట. ఆ కుట్టు ఎందువల్ల వస్తుంది, దాన్ని ఎలా క్లియర్ చేయాలనే చిన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండగానే షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి చాలా చిన్నది టిప్ అండి. ఇది కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మిషన్ కి సంబంధించిందండి ప్రాబ్లం. ఇదేంటంటే ఒక సిస్టర్ నన్ను అడిగారు, అన్నయ్య మనకి ఇప్పుడు మందంగా ఉంటేనేమో క్లాత్ ముడత రావట్లేదు, ఇలాంటి పాలిస్టర్ క్లాత్ అయినా ఏదైనా స్పన్ క్లాత్ అయినా కుట్టేటప్పుడు క్లాత్ అంతా ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చూడండి, చూడండి ఇలా ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇక చూడండి ఎంత ముడత వచ్చేస్తుందో మనకి క్లాత్ అనేది. ఇలా ఎందువల్ల ముడతలు వచ్చేస్తుంది అని చెప్పేసి నన్ను అడిగారు. ఇప్పుడు మనం ఇలా కుట్టాం కదా, ఇలా కుట్టిన తర్వాత ఇది ఇప్పుడు చూడండి మనం ఇలా గుంజితే పటపట మనకి తెగిపోతూ ఉంటుంది కుట్టు. కుట్టు అంతా మనకి ఇక చూడండి తెగిపోతూ ఉంటుంది. ఇక మనకి ఏది అది కుట్టినా కూడా మనకి సుఖం అనేది ఉండదు అనమాట. ఇగో ఇలా మొత్తం కుట్లన్నీ తెగిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, అసలుకి ఇది ఎందువల్ల అలా వస్తూ ఉంటుంది, ఇలా ఎందుకు ముడతలు వస్తూ ఉంటుంది. చూడండి ఒకవేళ ఇలా వెనక చేయి వేస్తే రావట్లేదు, చేయి తీస్తే ముడతలు వస్తుంది, చేయి వేస్తే రావట్లేదు. ఇదే ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళకి కూడా. అలా కాకుండా ఇప్పుడు మనం మందంగా కుడతాము. మందంగా కుట్టినప్పుడు ఈ మందంగా కుట్టినప్పుడు మనకి ముడత అనేది రాదు. చూడండి ఇలా మందంగా కుట్టినప్పుడు ముడత రావట్లేదు. ఎందుకని చూడండి, దీనికి మందంగా కుడితే ముడత రావట్లేదు, కానీ పలసగా కుడితే ముడత వస్తుంది. వీటికి ఒక చిన్న టిప్ అయితే ఉంటుందండి. అదేంటంటే నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఇలా మనకి ప్రతిసారి కూడా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే, మనం మిషన్కి ఆయిల్ వేయకపోయినా పైదాంట్లో ఏదైనా దారం ఇరికిందో లేదో ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలి. పైదారం లూజ్ వచ్చి కింది దారం టైట్కి వచ్చినా కూడా మనకు ఒక్కొక్కసారి అలా ముడతలు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఇది ఇలా గుంజి చూడాలి, ఇది టైట్గా ఉందా లేదా అని. ఒకవేళ దీంట్లో కూడా మనకి ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి ఇలా ఊదాలి. ఇలా ఊదిన తర్వాత దీన్ని చూడండి, ఒక దీని మీద నట్టు ఉంది చూడండి. ఈ బాబిన్తోనే మనం ఏం చేయాలంటే చిన్నగా కొంచెం లూజ్ చేయండి, టైట్ కాదు, కొద్దిగా లైట్గా ఉండి లేనట్టుగా మనం లూజ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా లూజ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా దారం ఎక్కించుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా లూజ్ చేసుకోవాలి, ప్లస్ మళ్ళీ ఒకసారి కుట్టు చూసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. ఇలా రిపేర్లు వచ్చినప్పుడు బాధపడకుండా ఇలా ఎక్కించుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అయినా కూడా మనకు చూడండి ఇలా మనకు ముడత అనేది వచ్చేస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం పైది కూడా మనం ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలి. పైది ఉంది చూడండి పైన, ఇక్కడ మిషన్ దగ్గర ఉంటుంది కదా బాబీను, దాన్ని కూడా మనం లూజ్ చేసుకోవాలి. ఇలా ఇలా లూజ్ చేసుకుంటుంటే మళ్ళీ మనకి కొంచెం తేడా వచ్చేస్తూ ఉందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ దీన్ని తీసేసి మేధావిధిగా పైన ఒకసారి ఆ బాబిన్ అంతా చెక్ చేసుకొని మళ్ళీ దారం ఒకసారి ఇలా అన్ని తీసేసుకొని నీట్గా మళ్ళీ ఇలా వెక్కించుకొని దారం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా పైన కొంచెం లూజు కింద కొంచెం లూజ్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అలా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పై భాగాన్ని నేను మొత్తం కూడా లూజ్ తీసేసుకున్నాను కదా, కొంచెం లైట్గా లూజ్ చేశాను కదా. ఇప్పుడు కింది భాగాన్ని కూడా మనం చూసేసుకోవాలి. మనం పైన కూడా కొంచెం లైట్గా లూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి కొద్ది గొప్ప మనకి సెట్ అయిపోయింది. ఇక మనం వెనక చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇలా పైన కొంచెం లూజ్ చేయండి, కింద కొంచెం లూజ్ చేయండి, నేను ఏమి ముట్టుకోను చూడండి. ఇలా మనకి కొంచెం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం లైట్గా పైన కొంచెం లూజ్ చేయండి, లూజ్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసేసుకోండి చూడండి. ఇక మనకి నీట్గా మనకి ఈ కుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక కింద కూడా మనకి పూస కుట్టు అనేది రాదు, పైవైపు కూడా మనకి నీట్గా వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇట్లా తెంపినా కూడా కుట్టు అనేది తెగదు. ఇలా ఇలా తెంపినా కూడా కుట్టు అనేది మనకి తెగిపోదు అనమాట. ఇలా నీట్గా మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సింగిల్ కుట్టు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే మంచి కామెంట్ చేయండి.